सकृदायास्तु मंगला मंगलरीरा जलेन प्रदक्षिणं समर्पयामि पुष्पाक्षरेण देववंदनं समर्पयामि आचार्या देववंदनं समर्पयामि यजमानस्य हस्ते नेत्ररक्षां धारयामि गुरु श्री सीतारामचंद्र भगवान की जय। मंत्रहीन क्रियाहीन भक्तिहीन जना तथा मया देवा मया देवी परिपूर्णम परिपूर्णम तदस्तुते अनया ज्ञानावानादिता शक्ति संकल्पित श्री सीता रामचंद्र कल्याण कल्याणोत्सव संदर्भे प्राणी कोटिना क्षेम सिद्धिरस्तु समस्त मंगलानि भवन्तु सर्वं शुभं शुभमस्तु ततोऽस्तु गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु अस्य राजा राष्ट्र यजमान आचार्य अर्चक पाचक परिचारकादि समस्त जनाभिवृद्धिरस्तु करिक्नगर ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधि ज्वर दुर्भिक्षणा वृष्टराजबाधादि अग्निबाधादि सर्वोपद्रवशान्तिरस्तु गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकास्तमस्ता सुखिनो भवन्तु अबुद्धिमतिरिक्तं वा न्यूनं वा अमयार्चना तत्सर्वां क्षमतां देवा सिद्धिबुद्धिप्रदायक विसर्गभीतमात्राणि मदबाधाक्षराणि च न्यूनानि च दृष्टानि क्षमस्तु परमेश्वर क्षमस्तु सुरेश्वर ईश्वर क्षमार्पणं समर्पयामि अंदर मंचे दंड पेटमणि श्री सीता रामचंद्र परब्रह्म देवता परिपूर्ण अनुग्रह कृपया सिद्धिरस्तु अस्य यजमानस्य गृहे कल्याण योग्यता सिद्धिरस्तु अष्टैश्वर्याभिवृद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु वंशं वंशाभिवृद्धिरस्तु इष्ट संपदा सिद्धिरस्तु सर्व संपदा सिद्धिरस्तु तदास्तु। इप्पुडु रामुनि कल्याणं चेसां अंदरु आड़पील तरफ वंदर इपड़े आ देवि प्रसाद अंदर की एनक आशीर्वचन इच्छाटे कल्याणा की बंधुमित्रुंदरू वस्तार रामुनि बंधु देवी देवत इकने वेरे एक्की वेरे देवालय मोका पर्वे अंदर देवल इकने मन इकड़ ये देवि मोक्कीना सीतारामुलकु मोक्कीना पार्वती परमेश्वरुलकु मोक्कीना आ ब्रह्मदेवुनिकी वाणिकी सरस्वतिकी मोक्कीना ये देवुनिकी मोक्कीना कूडा इक्कड मोक्कीना प्रति मोक्कु कूडा नेरवेरुतुंदनि मेमु आ देवतल यंतु पूजिंचि मीकु आशीर्वादं इव्वडं जरिगिंदि अंदरू कूडा आ देवुनि प्रसादंगा अन्नदानं जरुगुतुंदि काबट्टि अंदरू कूडा अन्नदानंलो अन्नानि स्वीकरिंचालि పెళ్లికి వచ్చి విక్కుయ్యకుండా వెళ్తే దేవుని ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళకుంటే మనం రాముని తరపున సీత తరపున వచ్చిన వాళ్ళం కాదనుకుంటారు కాబట్టి అందరూ కూడా ఆ దేవుని ప్రసాదాన్ని తీసుకొని ఆ దేవుని అనుగ్రహ రామచంద్రుని అనుగ్రహపు కృపకు పాత్రలు కావాలి మళ్ళీ ఒకటి రాముడు అంటేనే ధర్మం ఎందుకంటే రాముని కంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది రావణుడు
శివుణ్ణి రాముని కంటే గొప్పగా భక్తితో పూజించాడు. శక్తిలో కూడా చాలా గొప్పనైన వాడు రావణుడు. అలాగే బుద్ధిలో, చదువులో, ప్రతి విషయంలో రావణుడు గొప్పవాడు. అయినా ధర్మం అనేది తప్పాడు. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడు గెలిచాడు. అధర్మాన్ని స్వీకరించాడు కాబట్టి ఎన్ని తెలివితేటలున్నా అధర్మం ఎన్నటికీ గెలవదు. కాబట్టి అందరూ ఓపిక్గా ఉండాలి. అందరూ ఒక 10-15 నిమిషాలు ఓపిక్గా కూర్చొని రాముని యొక్క నామాన్ని, మనం ధర్మాన్ని పాటిస్తాం అని మనసులో భావిస్తూ ఒక రాముని నామాన్ని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా. కొద్దిగా వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏంటంటే, పోయినసారి ఎల్సీడీలు మనం ఆ స్క్రీన్లు ఏర్పాటు చేసాము. ఈసారి ఒక్కసారి కొద్దిగా ఆ సమయానుభావం అనుకూలంగా లేనందున ఏర్పాటు చేయలేకపోయాం. కానీ ముందు వచ్చిన వెనుక వచ్చిన రాముని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వెనకాలన్న వాళ్ళు అయ్యో మేము వెనకకున్నామని భావాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ చూసేది వెనకాలనుండే, అందరినీ చూస్తూ వస్తారు. కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు వెళ్ళినప్పుడు అర్జునుడు తల దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. కానీ లేవగానే అర్జునుడినే చూశాడు. అంటే ఎప్పుడు కానీ దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాం కాదు, మన మనస్సు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నదో చూసుకోండి. ఈసారి ఇప్పటి నుండి ఎప్పుడు కూడా మళ్ళీ స్క్రీన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి. అందరం దేవుని దగ్గరనే ఉన్నాం. అందరికీ దేవుని అనుగ్రహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ సీతారామచంద్రుల అనుగ్రహ కృప ఉంటుంది. అయ్యా ఎవరిదో సెల్లు పోయిందా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ అక్కడ ఉండ వాళ్ళను ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోగలరు. దయచేసి వెళ్ళేటప్పుడు అందరూ నిండుగా కొంగు కప్పుకోవాలమ్మా, నిండుగా కొంగు కప్పుకొని వెళ్ళాలి. అందరూ కొంగులు నిండుగా కప్పుకొని, ఆభరణాలు నిండుగా కప్పుకొని వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు కూర్చోండి. అందరూ అనండి, శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి మంత్రం, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మంత్రం. ఒక్కసారి చదివితే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలు చదివిన పుణ్య ఫలితం వస్తుంది. అందరూ లాస్ట్ ఒకసారి, శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే. అయ్యా మనం ఇంతకుముందు కన్యాదానం అప్పుడు దశదానాలు అనుకున్నాం కదా, ఎవరికి 1 రూపాయి మొదలు మీ శక్తి అనుసరించి కన్యాదానం అప్పుడు ఎవరైనా కట్నం చదివించాలనుకుంటే అమ్మవారికి అక్కడ బుక్కు పెన్ను తీసుకుని ఒకరు కూర్చొని ఉంటారు, వారి వద్దకు వెళ్ళి మాత్రమే ఇవ్వండి. ఎవరికి ఇవ్వకండి, ఎవరికి బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకండి. మేము తీసుకుంటామంటే ఎవరికి ఇవ్వండి. మీ 1 రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా మీ శక్తిని అనుసరించి ఎంత వీలైతే అందరూ ఇవ్వండి. అది ఖచ్చితం కాదు, దేవునికి సమర్పించుకోవాలనుకుంటేనే. దశదానాలు చేశాం కాబట్టి ఆ దానాల అంతర్భూతంగా, అంటే ఆ దానాలకు అనుగుణంగా మనకి ఏది నచ్చితే అది ఇవ్వచ్చు.
ఓం అజ్నేర్ వజిలర్ భవ Thank you.